సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో సరికొత్త ఒరవడి సృష్టించారని వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టి 3 ఏళ్లు పూర్తైన సందర్భంగా సోమవారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్ పులి సునీల్ కుమార్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ కరీముల్లా, కడప డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, వైఎస్ఆర్సీపీ నేత శ్రీరంజన్ రెడ్డి ఆయన వెంట ఉన్నారు. 3 ఏళ్లుగా 1.14 కోట్ల కుటుంబాలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూర్చి దాదాపు 2 లక్షల కోట్లను పారదర్శకంగా ఖాతాలలో జమ చేశారని తెలిపారు. కరోనాతో ఆర్థిక పరిస్థితి తలగిందులైన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని చెప్పారు. విద్యారంగాన్ని తీర్చిదిద్ది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించడంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంక్షేమ పథకాలతో మేలు చేస్తుండటంతో చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నారని తెలిపారు. ఈ రాష్ట్రానికి ఒక గొప్ప వ్యక్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజుకి 3 సంవత్సరాలైంది. ఈ 3 సంవత్సరాల పాలనలో పాలన అన్నటువంటిది ఏ రకంగా ఉండాలి, ప్రజలకు ఏ రకంగా మేలు చేయాలి అన్న వర్షన్స్ తీసుకున్నప్పుడు నిజంగా కొత్త ఒరవడి సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. 14 లక్షల కుటుంబాలకు 14 మందికి కాదు, 14 లక్షల హౌస్ హోల్డ్స్కు కుటుంబీకులకు మేలు చేసినటువంటి వ్యక్తిగా డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలో దగ్గర 2 లక్షల కోట్ల రూపాయలు జమ చేసిన వ్యక్తిగా డీబీటీ ద్వారా కానీ, డైరెక్ట్ బెనిఫిషరీలో కానీ, అలాగే నాన్ డీబీటీలో కానీ దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాలో చేర్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 3 సంవత్సరాలలో కరోనా లాంటి మహమ్మారి వచ్చి పెద్ద పెద్ద ధనిక రాష్ట్రాలైనా ధనిక దేశాలైనా అస్తవ్యస్తమైనా కూడా, ఎన్నో కష్టాల పాలైనా కూడా, ఏమాత్రము కూడా ఆదాయం తగ్గినా కూడా కారణాలు చెప్పి తప్పించుకోకుండా ప్రతి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాడో ప్రతి కార్యక్రమాన్ని అమలు చేసుకుంటూ వచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 3 సంవత్సరాల పాలనలో గర్వంగా చెప్పచ్చు 14 లక్షల కుటుంబాలకు మేలు చేయడమే కాకుండా కరోనా లాంటి మహమ్మారి పరిస్థితుల్లో వాళ్ళ ఆర్థిక ఇబ్బందులను కూడా వాళ్ళను తోడ్పాటును అందిస్తూ వాళ్ళకు నిజంగా బ్రతుకు పైన ఆశ కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ముఖ్యమంత్రిగా ఎలా చేయాలనో చేసి చూపించిన వ్యక్తి. నాడు నేడు రూపంలో పాఠశాలలు గతంలో ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలాగుండాలా అని చెప్పి